తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సెగలు కక్కుతున్న భానుడి ధాటికి జనమంతా బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్ లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ఎండలు టారెత్తిస్తున్నాయి. ప్రచండ బాలు ఉదయం నుంచే నిప్పులు కక్కుతుండటంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు క్రాస్ చేసి పై పైకి ఎగబాకుతున్నాయి. దీంతో రోడెక్కిన జనాలందరూ కూడా అడలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చలివేదన కనిపించినా, శీతల పానీయాలు కనిపించినా అక్కడికి పరుగులు తీస్తున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం జూబ్లీస్ చెక్ పోస్ట్ వద్ద చూస్తున్నాం, పూర్తిగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రచండ బాణుడు చెలరేగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సండే లేదు, మండే లేదు, అన్ని డేలు నానే అంటూ నిప్పులు కక్కుతున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. భారతదేశంలోనే 2వ హాటెస్ట్ సిటీగా హైదరాబాద్ నగరం ఈసారి రికార్డుకి ఎక్కింది. ఢిల్లీ తర్వాత అంతటి ఉష్ణోగ్రతలు హైదరాబాద్ నగరంలో నమోదవుతుండటంతో భాగ్యనగర వాసులు ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే జంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పట్టపగలే నడి రోడ్డుపైకి వచ్చిన వాళ్ళందరూ కూడా చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి, ఎండ తీవ్రతతో మనకు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా నిర్మానుషమైన వాతావరణమే హైదరాబాద్ నగరంలో కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రచండ బాణుడు చెలరేగిపోతుండటంతో అల్లాడిపోతున్నారు. మనతో మాట్లాడేది చాలా మంది ఉన్నారు, చెప్పండి సార్ ఎట్లా ఉన్నాయండి? చాలా విపరీతంగా ఉన్నాయండి. ఈ 9-10 అయిందంటే అసలు రోడ్ల మీదకి రావాలంటేనే చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు. రోడ్ ఎక్కితే స్నానం చేసిన విధంగా చెమటలు పోస్తున్నాయి. అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో దాంతో కొంచెం శ్వేత తీర్చుకుంటున్నారు జనాలు. దాంతోపాటు ఆఫీసులకు పోయేటప్పుడు కూడా అందరు లీవులు పెట్టి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఈ ఎండలు ఏప్రిల్లోనే ఇంత, స్టార్టింగ్లోనే ఇంత ఉంటే ఇంకా ఎండింగ్ టైంకి ఏ విధంగా ఉంటాయి? 40 డిగ్రీలు ఈ టైంలో ఉన్నాయి, చాలా విపరీతంగా ఉన్నాయి, తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఎండ చాలా ఉంది సార్, బండి నడిపేలాంటే చాలా కష్టం అవుతుంది. గట్టలు మొత్తం ఉడిచిపోతుంది చెమటతో, చాలా పరిశ్రమ అవుతుంది ఎండలో నడిపేయాలంటే. బండి ఎండకు గబర గబర అవుతుంది, పానం నడవలేకపోతున్నాం, గొంతు ఆరిపోతుంది. ఏమనిపిస్తుంది, నా చక్కెర వచ్చి ఒకసారి మన కూసుడిపోయినా నేను చాతగాక తిరిగింది ఎండకు, గాబర గాబర అయింది పానం అంతా, నడవలేకపోతున్నాం, చాలా ఎండలు ఉన్నాయి. ఎండ బాగా సంబుద్ధి అమ్ముతుంది, ఫ్రెల్ ఫుల్ ఉన్నాయి, ఇంకా ఉన్నట్టున్నాయి ఎక్కువ, చాలా ఎండలు. ఎండ మాడిపోతుంది, ఇంకొక గంట అయితే ఇంకేస్తుంది, సాయంత్రం కొంచెం కూడా తగ్గుతలేదు, చాలా ఉంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత ఈ రేంజ్ లో ఉండడంతో ఇక రానున్న రోజుల్లో ఎండలు ఏ రేంజ్ లో ఉంటాయంటూ భయపడిపోతూ అల్లాడిపోతున్నారు నగరవాసులు. మొత్తం మీద హైదరాబాద్ నగరంలో ఎండ తీవ్రతతో జనాలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తిగా ఎన్నడూ లేని విధంగా ప్రచండ బాణుడు చెలరేగిపోతున్నంతో ఇక మే మాసంలో ఎండ తీవ్రత ఏ రేంజ్ లో ఉంటుందంటూ కూడా అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా రఘుతో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.